కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపి కబురు అందించింది ప్రపంచంలోనే తొలి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఈ వ్యాక్సిన్ కరోనా ను సమర్థవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగి ఉందని వ్యాక్సిన్ ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పుతిన్ వెల్లడించారు తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటన చేశారు వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్యమంత్రి మైఖేల్ మురష్కోను ఆయన కోరారు ఈ టీకా ద్వారా రోగ నిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు మొదట వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నట్టు వివరించారు కరోనా వ్యాక్సిన్ను ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది ఇక కరోనా వ్యాక్సిన్ను మంగళవారం ఉదయమే రిజిస్టర్ చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు వ్యాక్సిన్ను రిజిస్టర్ చేయించిన తొలి దేశం తమదేనని భావిస్తున్నట్లు చెప్పారు కాగా పుతిన్ కుమార్తె సహా పలువురికి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ను ఇచ్చినట్టు అధికారులు తెలిపారు ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది ఈ వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఇక పలు దేశాల్లో కరోనా వైరస్ నిరోధకానికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి